అందుకనే ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయం ప్రకారం 19వ తారీఖున తెలంగాణ బంద్కి పిలుపునిచ్చింది. వాటికి జనసేన కూడా ఆర్టీసీ కార్మికుల తరఫున మద్దతు ప్రకటిస్తుంది. అలాగే జన సైనికులు కూడా ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకి మీ సహాయ సహకారం, మీ మద్దతు ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీంట్లో ఎలాంటి హింసతో కూడిన, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి వారి తాలూకు ఆవేదనని ఈ విధంగా బంద్ రూపంలో తెలియజేయడం, దాన్ని శాంతియుతంగా జరగాలని, అలాంటి శాంతియుతంగా ముందుకు తీసుకెళ్ళాలని జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్ల్ని సామరస్యపూర్వకంగా ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దీని ఇంతకు మించి జటిలం చేయకూడదు, ఇంక ఎక్కువ ప్రాణాలు పోకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు నా నిర్ణయం తెలియజేస్తాను. అందుకనే ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయం ప్రకారం 19వ తారీఖున తెలంగాణ బంద్కి పిలుపునిచ్చింది. వాటికి జనసేన కూడా ఆర్టీసీ కార్మికుల తరఫున మద్దతు ప్రకటిస్తుంది. అలాగే జన సైనికులు కూడా ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకి మీ సహాయ సహకారం, మీ మద్దతు ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీంట్లో ఎలాంటి హింసతో కూడిన, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి వారి తాలూకు ఆవేదనని ఈ విధంగా బంద్ రూపంలో తెలియజేయడం, దాన్ని శాంతియుతంగా జరగాలని, అలాంటి శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్ల్ని సామరస్యపూర్వకంగా ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాను. దీని ఇంతకు మించి జటిలం చేయకూడదు, ఇంక ఎక్కువ ప్రాణాలు పోకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు నా నిర్ణయం తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.